अंदर की नमस्कार वेलकम बैक टू उमा स्वीट होम वीडियो एंटे मन अंदर की नचिंदेन षापिंग अंदर पूजा षापिंग अंत पूजा वस्तु षापिंग अंत इंका चाल इष्ट कैसे नैन मध्य मन नेनैते चेन्नईलो उंडेवाळ्ळं कदा अयिते इप्पुडु नेनु मा अक्क संतूर्कि अनेदि वच्चेसानु अयिते संतूर्कि वच्चिन वेंटने अक्कड एं वेत्तुकोवालो एंटो पूजा षाप्स एक्कड उन्नायो मनकि दोरिके पूजा वस्तुवुलु एक्कड दोरुकुतायो अनि चेप्पेसि वेतकडानिकि कोंचेम टाइम अयिते पडुतुंदि कदा एंदुकंटे अलवाटु लेनि प्रदेशंलो अलवाटु लेनि षापुलु एक्कड उंटायो मनकि तेलियदु अयिते एं चेसानंटे नेनु इला कादु नाकु इलागा कोंचेम टाइम पडुतुंदि अने उद्देशंतोटि अयिते इंकोक मुख्य विषयं एंटंटे मेमु बाइक उंडेदि कदंडी होंडा एक्टिव अदेम चेसामंटे मेमु चेन्नई नुंची एपी वस्ते आ बाइक अनेदी అయితే అవి ఏంటో నేను చెప్పేస్తాను. చెప్పే ముందు అందరికీ చెప్పే పాత విషయమే కొంచెం కొత్తగా ఏంటి అంటే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడే మీరు నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. శ్రీ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నెంబర్ 6309816818. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఏ టైంలో అయినా వీరికి కాల్ చేయవచ్చు. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే బైక్ అని చెప్తున్నాను కదా, ఏంటి అంటే బైక్ తీసుకున్నాము. అయితే 9 మంత్స్ అయిందండి నా యూట్యూబ్ మనీతో ఫస్ట్ టైం తీసుకున్న బైక్. కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేసామంటే మేము చెన్నైకి వచ్చేస్తున్నాము అని చెప్పి అది ఇక్కడ తెచ్చేసుకోవచ్చేమో అని చెప్పేసి మేము అనేది ఆర్టీఓ ఆఫీస్కి తిరగడం అయితే జరిగింది. అయితే బండి అనేది నేను లోన్లోనే అంటే ఈఎంఐలోనే తీసుకున్నాను అనమాట. అయితే 9 మంత్స్ అయింది, 3 మంత్స్ డ్యూ అనేది ఉండిపోయింది. వాళ్ళు అన్నారు ముందు డ్యూ కంప్లీట్ చేసుకొని ఎన్ఓసీ సర్టిఫికెట్ తెచ్చుకోమా అని చెప్పారు. అయితే నేనేం చేశానంటే 3 మంత్స్ డ్యూ అనేది మా వారు కట్టేశారు. కట్టిన తర్వాత ఎన్ఓసీ సర్టిఫికెట్ అయితే మాకు ఒరిజినల్ రాలేదు. ఇలా సార్ మాకు ఒరిజినల్ రాలేదు అంటే అయితే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు, అంటే మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళని అనేది అప్రోచ్ చేయమన్నమాట. వాళ్ళైతే మనకు 1 or 2 డేస్లో చేసేస్తారు కదా పని, డబ్బులు పోయినా అనుకున్నాము. వాళ్ళు ఏమో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండమ్మా అన్నారు. అక్కడ ఏంటంటే ఎన్ఓసీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, ఆ తర్వాత వేరే ఫామ్ ఏదో తెచ్చుకోవాలట, ఆ తర్వాత వేరే ఎక్కడో చెన్నైలోని వలసరవాకం ఎక్కడో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందంట ఇలాంటి ట్రాన్స్ఫర్ బైక్స్ కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కేసెస్ లేవని చెప్పేసి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నారు. సరే తెచ్చుకుందాము అనుకుంటే తర్వాత ఏం చేయాలట, అవి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఒక ఎన్ఓసీ ఇస్తారట, అది తీసుకొని వచ్చి ఏపీకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఒకవేళ అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనకి టీ అని అంటే తమిళనాడు అని ఉన్నప్పుడు ప్రతి పోలీస్ సిగ్నల్ దగ్గర మనకి ఆ బండిని అనేది ఆపి ఇది ఉందా అది ఉందా అని అడుగుతూ ఉంటారట. అయితే అడిగితే ప్రాబ్లం ఏం లేదు, అన్నీ చూపించేస్తారు. కాకపోతే ఏంటి అంటే మనం ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తూ ఉండొచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయం కోసం వెళ్తూ ఉండొచ్చు, ఏదైనా హడావుడిలో వెళ్తూ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి టైంలో మనం ఇలా పోలీస్ సిగ్నల్ దగ్గర మనల్ని ఆపేసి ఇవన్నీ చూపించమంటే మన టెన్షన్ వస్తుంది. అయితే మా వారు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మా వారు ఏం చేశారంటే ఈ విధంగా బైక్ ఇచ్చేయాలనుకుంటున్నాము, ఇలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి అనేది మామూలుగా క్యాజువల్గా చెప్పారట. చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అన్నారు అయితే నేను బైక్ తీసేసుకుంటాను, తీసుకొని మనీ పే చేసేస్తాను అని చెప్పారట. అబ్బాయి ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే బైక్ని అనేది వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ బైక్ తీసుకోవాలి, అయితే మంచిదంతా చూసుకోవాలి కదా, అందుకని వెయిట్ చేస్తున్నాము. బైక్ ఉన్నది అనుకోండి ఎక్కడికైనా వెళ్ళి ఏ షాప్లు ఎక్కడ ఉన్నాయి కలుపుకోవచ్చు, కానీ బైక్ లేకపోతే ఈ ఆటోల్లో తిరుగుతూ నడుచుకుంటూ వెళుతూ చాలా కష్టం కదండి. అందుకనే నేనేం చేశానంటే ఇదంతా ప్రాబ్లం ఉంటుందని నేను అక్కడి నుంచి కొన్ని వస్తువులు ఇక్కడ దొరకలేని వస్తువులు కొన్ని వస్తువులు అయితే కొనుక్కొని తెచ్చు
అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు చూపించే వస్తువులు ఏంటి కూడా మాకు దొరకడం లేదు మీరు పంపించగలరా మీరు మాకు షిప్పింగ్ చేయగలరా కావాలంటే మనీ వాట్సాప్ లో ముందే వేసేస్తాము మీరు మా ఫోన్ నంబర్ ఇవ్వండి అక్క ఇలా చాలా మంది అడుగుతున్నారు అన్నమాట అవి అడిగినప్పుడు వీళ్ళు మీకోసం ఏదైనా చేయాలనే ఆలోచన అయితే నాకు వచ్చింది అయితే అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది మీ చేతుల్లోనే ఉంది త్వరలో ఆ విషయం కూడా ట్రై చేస్తాను అంటే కన్ఫర్మ్ గా అయితే నేను చెప్పలేను సరే ఇంక ఇదంతా వదిలేయండి ఇక చెన్నై నుంచి వైజాగ్ వచ్చేసాము ఇక్కడ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను కొత్త సంవత్సరం పరిహారం చెప్పాను ఉగాది రోజు మనం కొనుక్కోవాల్సిన ముఖ్య విషయం చెప్పాను అయితే ఇప్పుడు నేను చెన్నై నుంచి ఏమేం కొని తెచ్చుకున్నానో మీతో నేను షేర్ చేసుకుంటాను చాలా వరకు నా దగ్గర వస్తువులు అయితే ఉన్నాయి ఇంకొన్న అయితే తీసుకున్నాను అన్నమాట అవేంటేంటి అని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకుంటాను ఏం తీసుకున్నాను అంటే మొట్టమొదటిగా చెప్పేస్తాను చాలా మంది అడుగుతూ ఉన్నారన్నమాట అక్క గోరోజనం ఎలా ఉపయోగించాలి కస్తూరి ఎలా ఉపయోగించాలి జవ్వాద్ అంటే ఏంటక్క పునుగంటే ఏంటక్క ఇలా చాలా మంది అరగజ అంటే ఏంటక్క ఇలా చాలా మంది అడుగుతూ ఉన్నారు అయితే ప్రతిదానికి మన ఛానల్లో వీడియో ఉందండి ప్రత్యేకంగా లేదక్క మళ్ళీ ఒకసారి మీరు వీడియోస్ చేసి పెట్టండి అక్క పాతవు కదా మిస్ అయిపోయాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ నేను వీడియోస్ అనేది మీకోసం నేను చేసి పెడతాను అయితే ముందు ఏంటేంటి తీసుకున్నానని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకుంటాను ఇవి నేను పూజల్లో వాడే వస్తువులండి అవే నేను చెప్తాను ముందుగా ఏంటి అంటే గోరోజనం అండి ఈ గోరోజనం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే గోరోజనం అనేది ఇది గోరోజనం గోరోజనం ఎందుకు వాడతారని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను ఆ తర్వాత ఇది వచ్చేసి కస్తూరి ఆ తర్వాత ఇది వచ్చేసి పునుగు ఇక ఇది వచ్చేసి అరగజ ఇది వచ్చేసి జవ్వాదు పేస్ట్ అండి ఇది ఇది కూడా నేను తీసుకున్నాను అన్నమాట ఇది ఏంటంటే అరగజ పేస్ట్ ఇది జవ్వాదు పేస్ట్ జవ్వాదు పౌడర్ ఉన్నాయి అయితే ఒకటి మాత్రం జవ్వాదు పౌడర్ తీసుకున్నాను నేను ఇక తర్వాత కొంచెం మన పూజ సామాన్లు ఎప్పుడు కొన్నా సరే ముందుగా మనం కొనవలసింది ఏంటంటే పసుపు అలాగే కుంకుమ అండి చిన్న చిన్న ప్యాకెట్స్ పసుపు కుంకుమ తీసుకున్నాను ఇక తర్వాత మనం పరిహారాలకి అది వాడేది వసకొమ్ము ఈ వసకొమ్ము ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు చాలామంది వసకొమ్ము అన్ని పూజా స్టోర్స్లోని కిరాణా షాపుల్లో చూడండి పాతగా ఉంటాయి కదా కొన్ని తరాల నుంచి వారు కిరాణా కొట్లు నడుపుతుంటారు అలాంటి వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుందండి ఆ తర్వాత కొన్ని నవధాన్యాలు అనేవి తీసుకున్నాను ఇవి వచ్చేసి గోరింటాకు విత్తనాలండి ఇవి గోరింటాకు విత్తనాలు దొరకకపోతే గోరింటాకు చెట్లు ఉంటాయి కదా వాటి కాయలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి కూడా మీరు చేసుకొని ఉంచుకోవచ్చు అవి కూడా వాడచ్చు కాకపోతే మనకి ఇలా ఈ విధంగా గోరింటాకు విత్తనాలు అనేవి మనకు దొరుకుతాయి గోరింటాకు విత్తనాలు తీసుకున్నాను ఆ తర్వాత ఇవి వచ్చేసి నాయకడుగు తమిళ్లో రాసారండి నేను ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అందుకని పేరు రాసేయండి అమ్మ అని చెప్పాను అనమాట చెప్తే అమ్మాయి చక్కగా మార్కర్ తీసుకొని నాకు ఇవి రాస్తుందన్నమాట పేర్లు ఇవి వచ్చేసి కుక్క ఆవాలండి ఇవి ఎందుకు వాడతారని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి నాయురివి అంటారటండి అంటే దీన్ని తెలుగులో ఏమంటారో నేను సర్చ్ చేసి చెప్తాను ఇవి ఏంటి అంటే మనం పొలం గట్టులు అది నడుస్తూ ఉంటే చూడండి మన చీరలకు అవి ముళ్ళులాగా అంటిపోతుంటాయి గింజలు చాలా మందికి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అయితే తెలిసిపోతుంది ఇవ్వండి ఇవి ఎందుకు వాడతారో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇవి అన్నమాట ఇక తర్వాత ఇది వచ్చేసి తులసి పౌడరు ఇది వచ్చేసి వేప పొడి ఇది వచ్చేసి గరిక పొడి ఇది వచ్చేసి బిల్వ ఆకుల పొడి అండి ఇది ఇక తర్వాత ఇది వచ్చేసి తిరుమంత్రం అంటాం కదా మన వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు అది పెట్టుకున్నప్పుడు రాస్తాం ఇది తిరుమంచనం అంటారు తీసుకున్నాను ఇక తర్వాత
పంచకావ్య దీపాలండి. మీరు చెప్తే నమరు, పంచకావ్య దీపాలు నేను వాడేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ రేటు ఉండేవండి. ఇప్పుడు ఒక్కొక్కటి 10 రూపాయలు 15 రూపాయలు ఇలాగైతే పెంచేశారు రేటు సైజ్ బట్టి. ఈ పంచకావ్యాలు దీపాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇది అందరికీ తెలిసిందే తెల్ల ఆవాలు. ఇదేంటండి తెల్ల ఆవాలు అంటున్నారు, బ్రౌన్ కలర్లో ఉన్నావు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వీటి పేరే తెల్ల ఆవాలండి. నేను గోధుమ ఆవాలని పెట్టలేను, ఎందుకంటే తెల్ల ఆవాలు అంటేనే మనకు షాపుల్లో ఇస్తారు. తెల్ల ఆవాలు అనేవి తీసుకున్నాను. ఇక చాలా ముఖ్యమైనది పంచకావ్యం అండి. ఇది వచ్చేసి గోవు నుండి వచ్చే పాలు, పెరుగు, అలాగే గోమయం, గోమూత్రం వాటితో తయారు చేసే 5 రకాల వాటితో తయారు చేసే పంచకావ్యం అనమాట. ఇది వచ్చేసి మనం పూజల్లో వాడుకోవడానికి. అయితే దేనికి వాడతారని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లెంత్ అయిపోతుంది, అప్పుడు అందరూ గోల పెడుతుంటారన్నమాట, అక్క టైం అయిపోతుంది ఎంతసేపు అని. ఆ తర్వాత వచ్చేసి ఇది గోమయం అండి. మీకు డైరెక్ట్గా దొరికింది అనుకోండి గోమయం, అది వాడుకుంటే ఇంకా చాలా మంచిది. మనకు దొరకదు కదా, అందుకని తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి వేప నూనె. ఇక ఇది వచ్చేసి కర్పూరం, మామూలుగా కర్పూరం అనేది తీసుకున్నానండి. ఇవండి నేను అక్కడ తీసుకున్న వస్తువులు. అవండి నేను తీసుకున్న వస్తువులు. మనకి దొరకడం కొంచెం కష్టమైన వస్తువులు అనేవి నేను తీసుకున్నాను. అయితే వీటి యూజెస్ ఏంటి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఒక్కొక్కటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇక నేను పోస్ట్ చేస్తానండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, అంటే ఇవి అన్నీ కూడా చూపించడమన్నీ నేను పూజల్లో వాడేవేనండి. మీరు నా రెగ్యులర్ పూజా వీడియోస్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది, అక్క ఇది వాడినప్పుడు, అక్క అది వాడిందని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. కొత్తగా చూపించడం అయితే కాదు. మళ్ళీ ఒకసారి తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.